జయ శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు వీడియో ప్రతి ఒక్కరూ, నేను హిందూ అనుకునే ప్రతి ఒక్కరూ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన వీడియో ఇది. ఈ వీడియోలో మీకు ఒక దరిద్రుణ్ణి, దరిద్రుడు కాదు ఒక లంజా కొడుకును చూపిస్తాను. నేను ఇంత మాట ఎందుకు అంటున్నా అంటే, మీరు కనుక ఈ వీడియోలో వాడు మాట్లాడిన మాట గనక మీకు చూపిస్తే, మీరు ఖచ్చితంగా మీరు ఇంతకంటే ఎక్కువ బూతులు తిడతారు. మీరు వీడి పేరు మచ్చ దేవేందరట, వీడు ఒక అంబేద్కరిస్టట. మరి వీడు ఒక దళితుడుగా అయి ఉండొచ్చు, ఒక దళితుడు కావచ్చు. అరే నువ్వు దళితుడు అయితే ఏంది, నువ్వు అంబేద్కరిస్టు అయితే మాకేంట్రా, కొజ్జానా కొడక. వీడు కోట్లాది మంది మనము ఆరాధిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఏమని తిడుతున్నాడో ఒకసారి చూడండి. ఒకసారి వీడు ఈ లంజా కొడుకు శ్రీకృష్ణుని ఏమని తిడుతున్నాడో ఒకసారి చూడండి. మీరు ఉడికిపోతుంది, రక్తం ఉడికిపోతుంది. ఈ లంజా కొడుకు ఎక్కడ కనబడ్డా కూడా వీణ్ణి బైరి నరేషన్ కదా కొట్టినట్టు కొట్టి రాజ్యాంగం అంటారు, రాజ్యాంగం ప్రకారం బ్రతకాలంటారు. మరి అదే రాజ్యాంగము ఇంకో పక్క మతాలను, పక్క మతాల దేవి దేవతలను తిట్టొద్దు, అవమానించొద్దు అని చెప్పినా అది మాత్రం కనబడదేంద్రా మీకు? అంటే మీకు కేవలం మీ హక్కులే కనబడతాయారా? మీరు మాట్లాడిందేమో హక్కు, మిగతా వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాత్రం అది హక్కు కాదారా? ఒకసారి మీరు వీడియో చూడండి. ఒకసారి దసరా పండుగ నాడు దీపావళి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడజాతికి ఆని చెయ్యడని ఆలితో నటించి నరికించే కుజనా కొడుకురా. వినబడ్డదా ఏమన్నాడో శ్రీకృష్ణుని? ఏమన్నాడో వినబడ్డదా? ఇంకొకసారి వినండి. వినబడ్డదో వినబడలేదో ఇంకొకసారి వినండి. దసరా పండుగ నాడు దీపావళి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడజాతికి ఆని చెయ్యడని ఆలితో నటించి నరికించే కొజ్జనా కొడుకురా. శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కొజ్జానా కొడుకు అని చెప్పి తిడుతున్న ఈ లంజా కొడుకుని నేను లంజా కొడుకు అనడంలో తప్పుందా? అసలు ఈ లంజా కొడుకులకు ఏడికలు వస్తుంది ఈ ధైర్యము? ఏడికలు వస్తుంది అంటే నీ వల్లే, నా వల్లే, మన వల్లే. మొన్న నిర్మల్లో అద్దంకి దయాకర్ అనే వాడు రాముడి గురించి, సీతమ్మ గురించి తప్పుగా మాడితే ఆడ ఎదురుగా కూర్చొని చప్పట్టు కొద్దిన కొజ్జానా కొడుకులు ఉన్నాం కదా హిందువులము, ఇలాంటి లంజా కొడుకులు ఖచ్చితంగా అలా మాట్లాడతారు, ఇలాంటి మాటలు మాడతారు. తప్పు మనదే. వీని ప్రశ్నించాలంటే మనం వెనక ముందు ఆలోచిస్తారు మన వాళ్ళు, ఎందుకంటే వీడు ఒక దళితుడు లేకుండా అంబేద్కరిస్టు. దళితుడైతే ఏంది, అంబేద్కరిస్ట్ అయితే ఏంది, వాడు ఏది పడుతుంది మాట్లాడవచ్చా? వాడికి రాజ్యాంగం చెల్లదా? ఈ రాజ్యాంగంలో వాడికి బాధ్యతలు లేవా? ఈయన ఈ లంజా కొడుకుకి కేవలం హక్కులే ఉన్నాయా, బాధ్యతలు లేవా? ఈ రాజ్యాంగము వీడికి మాత్రమే ఇచ్చిందా హక్కులు, మనకి ఇవ్వలేదా? నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఒకటి అడుగుతున్నా అంబేద్కరిస్టులారా, మీ అందరూ నేను ఒకటి అడుగుతున్నా, ఇలాంటి లంజా కొడుకు మా హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ మా కృష్ణుణ్ణి ఒక అనరాని మాట అన్నాడు కదా, అదే మాట మేము అంబేద్కర్ అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఓ అప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని హక్కులన్నీ మీకు వచ్చేస్తాయి, హక్కులు కనబడతాయి మీకు అప్పుడు. ఏ ఇలా అనకూడదని బాధ్యత మీకు లేదా? ఇలా మాట్లాడిన ఈ లంజా కొడుకుని ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ స్టేజ్ మీద అక్కడ ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఖండించవచ్చు కదా, మీరు అక్కడ ఆపచ్చు కదా. ఏ అప్పుడు మీకు హక్కులు కనబడతాయి కానీ బాధ్యత కనబడయా? మేము మీలాగా పిచ్చకుంట్ల మాటలు, ఇలాంటి బూతు మాటలు ఎక్కడ మేము మాట్లాడడం? మేము సిద్ధాంతపరంగా మాట్లాడతాం. మేము ఇంతవరకు నేను ఎన్ని ప్రశ్నించినా మీకు ఏదైనా సిద్ధాంతపరంగానే మాట్లాడినాం కదా. నువ్వు కూడా కృష్ణుడి గురించి ఏదైనా సిద్ధాంతపరంగా మాట్లాడుకుంటే మాట్లాడు, మేము డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నోటికి వచ్చినట్టు మాట్లాడమేంద్రా. కోట్లాది మంది ఈ దేశంలో నివసిస్తున్న హిందువులు దైవంగా చూసే
ఒక శ్రీకృష్ణ పరమాత్ముని కొజ్జ అంటారా? వీణి ఈ లంజా కొడుకు, మచ్చ దేవేంద్రని లంజా కొడుకు ఎక్కడ కనబడ్డా? బైరిగాడికి పడ్డట్టు బైరిలేయండి. బైరిలు కాదు, ఏం చేసా తక్కువే. ఇమీడియట్గా వీడి మీద చట్టపరంగా చర్యలు తీసుకుందాం. ఈ సభను నిర్వహించి ఈ సభలో ఇలా జరుగుతున్న ఆపనందుకు ఆ సభ నిర్వాహకుల మీద చర్యలు తీసుకుందాం చట్టపరంగా. అలాగే ఈ వీడియోను ప్రచారం చేసిన ఎన్ఐన్ మీడియా, కొజ్జా ఎన్ఐన్ మీడియాను కూడా చట్టపరంగా చర్యలు తీసుకుందాం, దాని మీద కూడా, ఆ యాజమాన్యం మీద కూడా. అలాగే బయటకు రండి అందరూ. శ్రీకృష్ణుడిని కొజ్జా అన్న తర్వాత కూడా ఇంకా నువ్వు ఇంట్లో కూర్చున్నావంటే ఇక నువ్వు వేస్ట్. ఇక హిందూ సమాజాన్ని కాపాడలేరు. ఏ కలుస్తుంది ధైర్యం వీళ్ళకు? ఎవడిస్తున్నాడు వీళ్ళకి ధైర్యం? ఆ ధైర్యాన్ని తెగ్గొట్టాల. ఆ ధైర్యము అంబేద్కరా? అంబేద్కరిజమా? అంబేద్కర్ ఇదే చెప్పాడా? అంబేద్కరిజం ఇదే చెప్పిందా? ఇతర మతాలను తిట్టండి, ఇతర మతాల దేవుళ్ళను అవమానించండి అని చెప్పాడా? అలా చెబితే అలాంటి అంబేద్కర్ కూడా ఈ దేశానికి అవసరం లేదు. వీడి మీద చట్టపరమైన చర్యలు తీసుకుందాం. అందరు బయటకు రండి. హిందూ సంస్థలన్నీ మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుక కార్యాచరణ ప్రిపేర్ చేస్తాం. ప్రతి ఒక్కడు బయటకు రావాలి, ప్రతి ఒక్కడు రావాలి బయటకు. బయటకు వచ్చి ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఈ రాష్ట్రంలో పునరావృతం కావద్దు, మళ్ళీ జరగకుండా ఒక్కొక్కడి నోటిని సూజులతో కుచ్చి నోటుకు మూపిద్దాం ఒక్కొక్క నా కొడుకుని. ఏ అంబేద్కర్ ఇస్ట్ అంటే ఏమన్నా మీకు ఏమైనా కొమ్ములు వచ్చినాయారా? మీకు ఏమైనా నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా మీరు? ఏ చట్టాలు మీకు పనిచేయవా? చట్టాలంటే మీకు మీకు లెక్కలేదా? చెప్పండిరా. అంబేద్కర్ ఇస్ట్ అంటే మీకు కొమ్ములు కొట్టి కొమ్ములు వచ్చినాయా మీకు ఏమన్నా? ఆ కొమ్ములు కట్ చేస్తాం బిడ్డ. అంబేద్కర్ని పూజించుకుంటే దేవుడని పూజించుకో, ఏమైనా పూజించుకో, మాకు సంబంధం లేదు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడితే మాత్రం తొక్క తీసి నడి రోడ్డు మీద తొక్క తీస్తాం నా కొడుకు అల్లారా. ఈ మచ్చ నా కొడుకు గుద్దంత మచ్చలు ఏ విధంగా చేద్దాం వీడికి? ఈ సంగతి చేద్దాం వీడికి. అందరు తొందరలో కార్యాచరణ ఈరోజు రేపు కార్యాచరణ ప్రకటిస్తాం, అందరు రెడీగా ఉండండి. ఇలాంటి మాత్రం మళ్ళొక్కసారి జరగకుండా ప్రతి ఒక్కరు స్పందించండి. వీడు మాట్లాడిన మాట మీద ప్రతి ఒక్కరు స్పందించండి. వాడి ఎవడైతే మనకేంది, అంబేద్కర్ అయితే ఎవడైతే మనకేంది, మన జోలికి రానంత వరకు మనం ఎవరి జోలికి పోనవసరం లేదు. మన జోలికి వచ్చిన తర్వాత ఎవడైనా మనకు లెక్కలేదు. జై శ్రీరామ్.